హాయ్ అండి, వెల్కమ్ టు లాసియా వల్గోస్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేను అయితే చాలా బాగున్నానండి. సో ఈరోజు వీడియో వచ్చేసండి, మనం ఎగ్ ఎప్పుడు చేసేటట్టు కాకుండా ఇలా చేసారనుకోండి, చాలా బాగుంటుంది. మనకి ఎక్కువ టైం లేనప్పుడు, మనకి బాగా ఆకలి ఉన్నప్పుడు, నోటికి రుచిగా తినాలన్నప్పుడు ఇలా ట్రై చేసారనుకోండి, చాలా బాగుంటుందండి. పొయ్యిని ఇంచుకి కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నానండి. ఆయిల్ హీట్ అయిపోయినాక 2 పెద్ద సైజు ఉల్లిపాయలు కట్ చేసుకుని ఇలా వేసుకున్నాను. 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు వేస్తున్నానండి. ఉప్పు ఎంత అనుకుంటున్నారా? తొందరగా మనకి ఉల్లిపాయ అనేది మగ్గద్దండి. కానీ లో ఫ్లేమ్లోనే పెట్టి ఇలా చేస్తున్నాను. ఇలా మూత పెట్టేసేసి లో ఫ్లేమ్లో ఉల్లిపాయని మగ్గనిస్తున్నానండి. మనకి ఉల్లిపాయ అనేది ఎక్కువ మగ్గాల్సిన అవసరం లేదండి, కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు అయితే చాలు. చూడండి, ఏదైనా మధ్యలో ఒకసారి ఇలా కలుపుతా అండి. మనకి పచ్చి వాసన పోయేంత వరకు అయితే చాలు, బాగా మగ్గాల్సిన అవసరం లేదు ఉల్లిపాయ అనేది. చూసారా, మనకి ఇలా మగ్గితే చాలండి. 1 టేబుల్ స్పూన్ అల్లం చిల్లిపాయ పేస్ట్ ఖచ్చితంగా వేసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ ఉన్నర కారం, మీకు కారం తినేదాన్ని బట్టి వేసుకోండి. ఉప్పు టేస్ట్కి సరిపడ ఇందాక ఆల్రెడీ కొంచెం వేసాను కాబట్టి సరిపోయేంత చూసి 1 టేబుల్ స్పూన్ గరం మసాలా ఖచ్చితంగా వేసుకోండి, చాలా బాగుంటుంది. మొత్తం మిక్స్ చేసుకుని కలపండి. ఇలా కలిపిన తర్వాత కొంచెం వెడల్పుగా ఇలా చేసేసి మూత పెట్టేసి 1-2 నిమిషాల పాటు పచ్చి వాసన పోయేంత వరకు ఇలా ఉంచేసేయండి. ఇలా ఇలా పచ్చి వాసన పోయినంత 2 నిమిషాల నుంచి కోడిగుడ్లని ఇలా ఒక్కొక్కటిగా పగలగొట్టి కొంచెం దగ్గర దగ్గరగా ఇలా వేసుకోండి. ఈ విధంగా అసలు ఏం కదిలీ వద్దు, ఏం కదిలీకుండా దగ్గర దగ్గరగా మీకు ఎన్ని గుడ్లు కావాలంటే అన్ని గుడ్లు ఇలా వేసుకోండి. నేనైతే 3 గుడ్లు వేసుకుంటున్నాను. మూత పెట్టేసేస్తే లో ఫ్లేమ్లో పెట్టండి. ఇలా వేసిన తర్వాత మూత పెట్టేసి 1-2 నిమిషాల పాటు కదిలీ కాకండి. ఎగ్ అనేది మనకి కొంచెం ఉడకద్ది కదా, అప్పుడు కదిలిచ్చి ఇదిగోండి 2 నిమిషాల పాటు ఇలా మధ్యలోకి ఇలా కట్ చేసి ఇలా తిప్పి ఇలా వేయండి. ఉంది చూపించిన విధంగా రెండో వైపు ఇలా తిప్పి ఇలా వేయండి. అన్నీ కూడా ఇలా రెండో వైపు కూడా కొంచెం ఉడికిన ఇదిగోండి. రెండో వైపులు అయిపోయిన తర్వాత ఇలా ఆపేసేసేసుకొని మనం వేడి వేడి అన్నంలో వేసుకొని ఇలా తింటా ఉంటాయి అండి. అసలు చూడండి, ఇలా అన్నంలో మొత్తం అన్నం మొత్తం కలిసిద్దండి మనకి. చూసారా, ఈ విధంగా ఇదిగోండి ఇలా మొత్తం కలుపుకొని ఇలా అన్నం మొత్తం తింటా ఉంటాయి అండి. అసలు ఎంత బాగుంటుందంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఒక్కసారి ఖచ్చితంగా ట్రై చేయండి, మనకు అన్నం మొత్తం బాగా కలిసిద్ది కాబట్టి చాలా టేస్ట్గా ఉంటుందండి. చూసారు కదా, చాలా ఈజీ. మనకి బాగా ఆకలిగా ఉన్న టైంలో మనకు ఇలా బాగా ఆకలిగా ఉన్నప్పుడు, మనకి నోటికి రుచిగా అనిపించింది తినాలి అనిపించినప్పుడు ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత టేస్ట్ ఎలా వచ్చింది నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చాలా ఈజీ అండి, మనకి చేసుకోవటం చాలా ఈజీ. మనం తినడానికి కూడా టైం ఎక్కువ స్పెండ్ చేయాల్సిన అవసరం లేదండి. ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చింది అనకైతే అస్సలు మర్చిపోవద్దు. ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టే ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. తప్పకుండా ట్రై చేస్తారు, మీకు కూడా నచ్చద్ది అనుకుంటున్నానండి. చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదా, ఇప్పుడే తినాలనిపిస్తుంది కదా. మనకి పిల్లలకు కూడా ఇలాగా తొందరగా చేసి పెట్టామనుకోండి చాలా బాగా ఇష్టంగా తింటారండి. థ్యాంక్ యూ. మనం రసం పెట్టుకున్నప్పుడు, పప్పు చేసుకున్నప్పుడు, సాంబార్ చేసుకున్నప్పుడు ఇలా చేసుకున్నాం అనుకోండి, మనకి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. నేను చెప్పానని కాదండి, ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే ఎంత బాగుందో మీరే చెప్తారు తిన్నాక.